సార్ నమస్కారం సార్. నమస్తే సార్, విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరు అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్న పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేంజ్ చేశారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త ఇది వివాదాస్పదమైంది, నిరసనలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పడిపోయింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న అక్కడ బోర్డు కూడా పీకేసి ఎన్టీఆర్ పేరు పెట్టినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి మార్చే యోచనలు ఉన్నట్టేనా సార్? వార్తలే ఉంది, వీడియోలే వచ్చినాయి కదా నేరుగా. అంటే హెల్త్ యూనివర్సిటీ ముఖద్వారం దగ్గర బోర్డు ఉంటుంది, అందులో వైఎస్ అనేటువంటి రెండు అక్షరాలని తొలగించి పైన బోర్డు ఉంటుంది, యూనివర్సిటీ పైన అక్కడ కూడా వైఎస్ అనేటువంటి పేరు పీకి ఎన్టీ అనే పేరు, ఆ రెండు అక్షరాలు జాయిన్ చేశారు పైకెక్కి, యూనివర్సిటీ పైకెక్కి. ఆ వీడియోస్ బయటకు వచ్చినాయి, అవి అంటే ఫోన్లో షూట్ చేసి బయట పెట్టారు. తెలుగుదేశం శాలువాలు కప్పుకునే చేశారు ఆ పని, పసుపు శాలువాలు కప్పుకునే కండువాలు కప్పుకునే ఆ పని చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి, అంటే వీళ్ళకి అవకాశం కల్పించినటువంటి వ్యవహారం అది. జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు ఆ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టడం వలన ఆయనకి కలిసి వచ్చింది లేదు, ఆ పేరు తీసేయటం వల్ల ఎన్టీఆర్ ఖ్యాతికి వచ్చిన నష్టము లేదు. అనవసరంగా అంటే ఒక బ్యాలెన్స్ చేయడం కోసం చేసిన పని అది. జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాడు ఆయన, జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టి వైఎస్ని బ్యాలెన్స్ చేయడం కోసం యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పీకాడు. అది చేయకపోయినా ఇష్యూ అయి ఉండేది కాదు, వదిలేసి ఉంటే జనరస్గా ఉండేది, కానీ ఆయన ఆ వివాదంలోకి కాలు పెట్టాడు. ఇలాంటివి జగన్ చాలా చేశాడు. అంటే కాంగ్రెస్ని కట్టడి చేయడానికి బీజేపీ ఏ తరహా వ్యూహం పన్నిందో ఆ తరహా వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీకి అమలు చేయటం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశాడు, కానీ ఆయన కెపాసిటీ ఆయన టైము ఇవి కలిసి రాలేదు ఆయనకి. అందులో భాగంగానే అనేక ఆరోపణలకు గురయ్యాడు ఆయన, ఇసుక దందా కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, ఆ ప్రజాదర్బారు కూల్చివేత కావచ్చు. ఈ ప్రాసెస్లో ఆయన వీళ్ళ వ్యాపార వ్యవహారాలని కూడా కట్టడి చేసే లెవెల్కి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా ఎక్స్పోజ్ అయ్యాడు. ఆ ఎక్స్పోజ్ అవటం అనేది బయట ప్రచారానికి కారణమైంది. మధ్యతరగతి జగన్కి దూరం జరిగిపోయింది, లేకపోతే చదువుకున్న వాళ్ళందరూ జగన్కి దూరం అయ్యారు, ఈ ప్రచారం చేసుకోవడానికి ఒక వెసులుబాటు దొరికింది. అందులో ప్రధానంగా ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అనేది ఒకటి జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు జస్ట్ ఆ పేరు మార్చారు అంతే, ఇది ఒక ఎమోషనల్ చర్య మాత్రమే. పేరు మార్పు అనేది వాళ్ళు జీవో ద్వారా చేయాలి, గెజెట్లో పబ్లిష్ చేయడం ద్వారా జరగాలి ఆ ప్రొసీజరు. డెఫినెట్గా దాని మీద అంత ఉద్యమం చేశారు కాబట్టి పేరు మార్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ప్రతీకార చర్యలు ఉండవు, మేము ప్రతీకార చర్యలు చేయటం కోసం అధికారంలోకి రాలేదు, ప్రజలు మమ్మల్ని అందుకని ఎన్నుకోలేదు అనేది చంద్రబాబు లోకేష్ ఇద్దరూ చెప్పారు. కాకపోతే వాళ్ళు మాట్లాడినటువంటి ధోరణి నిన్న మంగళగిరిలో విలేకరులతో లోకేష్ మాట్లాడిన పద్ధతి, అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిన పద్ధతి కొంచెం, పవన్ కళ్యాణ్ కంట్రోల్డ్గా మాట్లాడాడు కానీ వీళ్ళిద్దరూ కొంచెం ఒక అడుగు ముందుకేసి మాట్లాడారు లోకేష్, అలాగే చంద్రబాబు కూడా. అంటే మేమేమి ప్రతీకార దాడులు ప్రతీకార చర్యలు ఉండవని చెబుతూనే అలాంటివి ఉండే ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించే పద్ధతిలో కూడా మాట్లాడారు ఇద్దరు. అంటే జనం కోరుకుంటే మనం చెయ్యాలి అన్న పద్ధతిలో మాట్లాడారు. జనం డిమాండ్గా దాన్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళే వెళ్ళి దాడి చేస్తారు, అది వేరే కూడా. ఇది ఒక ఉద్దేశపూర్వకంగాను కుట్రపూరితంగాను ఇద్దరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కొంచెం ఆ ఏరియాలో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి, నిన్న ఉపన్యాసంలో ఎక్కడ ఆయన దూకుడుగా మాట్లాడాల, చాలా సిస్టమేటిక్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. జనరల్గా ఈ మధ్య అలా లేదు ఆయన ధోరణి. అలాగే టువర్డ్స్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న మొదటిసారిగా గారు వాడాడు. జనరల్గా దత్తపుత్రుడు అనే మాట ఆయన ఖాయం చేసి అదే వాడుతాడు, కానీ నిన్న మాత్రం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అన్నాడు.
ఈ గారు తర్వాత జరిగినటువంటి సమావేశంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ వారు కూడా గారు తగిలించారు. రేపు పొద్దున అంటే ఈ రెండు పరిణామాలు చూసి చాలా మంది వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీతో చెడితే అప్పుడు ఈయన నేరుగా బీజేపీ అంటే బీజేపీ ఉంటుంది, అలాగా బీజేపీ నేపథ్యంలో ఉంటుంది, స్ట్రైట్ గా చంద్రబాబుతో పొత్తులో ఉన్నాడు ఈయన. ఇది వదిలేస్తే ఆయన జగన్తో పొత్తుకు వెళ్ళిపోతాడు. అంటే జగన్ కూడా ఇప్పుడు తనని గుర్తిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. ఈ గౌరవం మరికొంత కొనసాగే ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక హోప్ కలిగింది వాళ్ళకి. అందుకని చాలా మంది ఇది ఒక కాన్స్పిరసీ థియరీ డెవలప్ చేసి మాట్లాడుతున్నారు, వచ్చే ఎన్నికల్లో జగన్ పవన్ ఒకటైపోయి తెలుగుదేశాన్ని చంపేస్తారు. ఆ లెవెల్కి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఏపీలో. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఒక్కసారి చూస్తే ఏం జరగబోతోంది, ఎలా జరగబోతోంది అనేది కొంత సూచనప్రాయంగా అర్థమవుతోంది. ఏపీ రాజకీయాలు ఎలా టర్న్ అవ్వబోతున్నాయి అనేది చూద్దాం. అంటే ఇంకొక 2-3 రోజుల్లో మరికొంచెం క్లారిటీ వస్తుంది డెఫినెట్గా. పేరు మార్పు అనేది వాళ్ళు జీవో ద్వారా చేయాలి, గెజెట్లో పబ్లిష్ చేయడం ద్వారా జరగాలి ఆ ప్రొసీజరు. డెఫినెట్గా దాని మీద అంత ఉద్యమం చేశారు కాబట్టి పేరు మార్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ప్రతీకార చర్యలు ఉండవు, మేము ప్రతీకార చర్యలు చేయటం కోసం అధికారంలోకి రాలేదు, ప్రజలు మమ్మల్ని అందుకని ఎన్నుకోలేదు అనేది చంద్రబాబు లోకేష్ ఇద్దరూ చెప్పారు. కాకపోతే వాళ్ళు మాట్లాడినటువంటి ధోరణి నిన్న మంగళగిరిలో విలేకరులతో లోకేష్ మాట్లాడిన పద్ధతి, అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిన పద్ధతి కొంచెం పవన్ కళ్యాణ్ కంట్రోల్డ్గా మాట్లాడాడు, కానీ వీళ్ళిద్దరూ కొంచెం ఒక అడుగు ముందుకేసి మాట్లాడారు లోకేష్ అలాగే చంద్రబాబు కూడా. అంటే మేమేమి ప్రతీకార దాడులు ప్రతీకార చర్యలు ఉండవని చెబుతూనే అలాంటివి ఉండే ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించే పద్ధతిలో కూడా మాట్లాడారు ఇద్దరు. అంటే జనం కోరుకుంటే మనం చెయ్యాలి అన్న పద్ధతిలో మాట్లాడారు. జనం డిమాండ్గా దాన్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళే వెళ్ళి దాడి చేస్తారు, అది వేరే గొడవ. ఇది ఒక ఉద్దేశపూర్వకంగాను కుట్రపూరితంగాను ఇద్దరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కొంచెం ఆ ఏరియాలో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాడు. నిన్న ఉపన్యాసంలో ఎక్కడ ఆయన దూకుడుగా మాట్లాడలా, చాలా సిస్టమేటిక్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. జనరల్గా ఈ మధ్య అలా లేదు ఆయన ధోరణి. అలాగే టువర్డ్స్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న మొదటిసారిగా గారు వాడాడు. జనరల్గా దత్తపుత్రుడు అనే మాట ఆయన ఖాయం చేసి అదే వాడుతాడు, కానీ నిన్న మాత్రం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. ఈ గారు తర్వాత జరిగినటువంటి సమావేశంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ వారు కూడా గారు తగిలించారు. రేపు పొద్దున అంటే ఈ రెండు పరిణామాలు చూసి చాలా మంది వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీతో చెడితే అప్పుడు ఈయన నేరుగా బీజేపీ అంటే బీజేపీ ఉంటుంది, అలాగా బీజేపీ నేపథ్యంలో ఉంటుంది, స్ట్రైట్ గా చంద్రబాబుతో పొత్తులో ఉన్నాడు ఈయన. ఇది వదిలేస్తే ఆయన జగన్తో పొత్తుకు వెళ్ళిపోతాడు. అంటే జగన్ కూడా ఇప్పుడు తనని గుర్తిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. ఈ గౌరవం మరికొంత కొనసాగే ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక హోప్ కలిగింది వాళ్ళకి. అందుకని చాలా మంది ఇది ఒక కాన్స్పిరసీ థియరీ డెవలప్ చేసి మాట్లాడుతున్నారు, వచ్చే ఎన్నికల్లో జగన్ పవన్ ఒకటైపోయి తెలుగుదేశాన్ని చంపేస్తారు. ఆ లెవెల్కి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఏపీలో. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఒక్కసారి చూస్తే ఏం జరగబోతోంది, ఎలా జరగబోతోంది అనేది కొంత సూచనప్రాయంగా అర్థమవుతోంది. ఏపీ రాజకీయాలు ఎలా టర్న్ అవ్వబోతున్నాయి అనేది చూద్దాం. అంటే ఇంకొక 2-3 రోజుల్లో మరికొంచెం క్లారిటీ వస్తుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.